ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన మూలిక గురించి మనం తెలుసుకోబోతున్నాం, అశోకా చెట్టు. అశోక చెట్ల గురించి మనందరికీ తెలుసు. మన రాష్ట్రంలో చాలామందికి వీటి గురించిన పరిచయం ఉంది. ఇందులో సన్నగా పొడుగ్గా పెరిగేటటువంటి చెట్టని అశోకా చెట్లు అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కానీ అవి ఆ సన్నగా మనం ఏదో ఇళ్ల ముందు పెంచుకునేటటువంటి పొడవాటి ఆ చెట్లు ఔషధాలకు ఉపయోగపడేటటువంటి చెట్లు కావు. అంటే అవి అసలైనటువంటి అశోకా చెట్లు కావు. అశోకా చెట్లు అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇది, ఈ అశోకా చెట్లు అచ్చం మామిడి చెట్లాగా పెద్దగా పెరుగుతుంది, శాఖోప శాఖలుగా విస్తరిస్తుంది. అనాదిగా మన దేశంలో అశోకా చెట్టు భారతీయుల శోకాల్ని, అంటే ఈ రోగాల్ని పోగొడుతూ మనల్ని కన్న తల్లిలాగా కాపాడుతూ ఉంది. రామాయణంలో కూడా సీతమ్మ తల్లిని రావణుడు అశోకావనంలోనే ఉంచినట్లుగా మనం చదువుకున్నాం, మనం చూసాం. ఈ చెట్టు ఏ విధంగా కాపాడుతుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు అసలు అశోకకి కొన్ని పేర్లు ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి. సంస్కృతంలో అశోక చెట్టుని శోకనాశ అనేటటువంటి పేరుతో పిలుస్తారు, అంటే శోకాన్ని తగ్గించేది. అలాగే దీనికి హేమపుష్ప అనే పేరు కూడా ఉంది. అంటే అచ్చం దాదాపు గోల్డెన్ కలర్లో దీని పూలు కనిపిస్తూ ఉంటాయి, అంటే మంచి బ్రైట్ రెడ్లో కనిపిస్తూ ఉంటాయి. హిందీలో అశోక్ అంటారు, తెలుగులో అశోక వృక్షం అని అంటారు. ఈ అశోక దీని రూపగుణ ధర్మాలు తెలుసుకుంటాం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇది చాలా విస్తారంగా పెరుగుతుంది, అలాగే సుగంధ పరిమళాలతో కూడినటువంటి పువ్వుల్ని పూస్తుంది. ఇది దీని చెక్క కషాయం, లేకపోతే దీని చెక్క చూర్ణం వగరు అలాగే చేదు రుచులతో ఉంటుంది. అన్ని రకాల వ్రణాలని అలాగే క్రిమి రోగాల్ని, ఇంకా ముఖ్యంగా కఫరోగాల్ని అలాగే జంతు విషాల్ని తగ్గిస్తుంది. అడిగి మించి స్త్రీల బట్టంటి రోగాలు ఉంటాయి, అంటే మెన్రేజియా, మెట్రోరోజియా, లుకోరియా ఇలాంటివి, వీటన్నిటినీ అశోక తగ్గిస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఉపయోగాలను వరుసగా తెలుసుకుందాం. కొంతమందికి మేహవాత నొప్పులు బాధిస్తూ ఉంటాయి, అంటే ఒళ్ళంతా కూడా నొప్పులు నొప్పులుగా బాడీ పెయిన్స్లాగా అనిపిస్తూ ఉంటుంది, ఎన్ని మందులు వాడినా తగ్గవు. దీనికి ఏం చేయాలి? అశోక మీకు ఉపయోగపడుతుంది. అశోక చెట్టు మాను బెరడ్ని తెచ్చుకోండి, కడగండి, నానబెట్టండి, మెత్తగా దంచండి, ముద్ద చేయండి. దీన్ని కొంచెం వేడి చేసి పైన వేసేసి ఎక్కడైతే మీకు వాపు ఇలాంటివి ఉంటాయో అక్కడ కడుతూ ఉండాలి. దీంతో ఈ మేహవాత నొప్పులు ఖచ్చితంగా తగ్గిపోతాయి, అంటే ఈ బాడీ పెయిన్స్ ఇలాంటి వాటన్నిటికీ చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది. మళ్ళీ ఒకసారి దీని విధానం చూద్దాం. చాలా తేలిగ్గా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా, ఏమాత్రం ఖర్చు లేకుండా దీన్ని మీరు ఇంటిలో పాది తయారు చేసుకోవచ్చు. అశోక మాను బెరడ్ని తెచ్చుకొని కడిగి నానబెట్టి మెత్తగా దంచి ముద్ద చేసి ఆ ముద్దని కొద్దిగా వేడి చేయాలి. ఎక్కడైతే మీకు నొప్పులు ఉన్నాయో అక్కడ వేసుకొని కట్టు కట్టుకుంటూ ఉండాలి. దీంతో ఈ బాడీ పెయిన్స్ తగ్గుతాయి. ఇక స్త్రీల బట్టంటి రోగాలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒక చక్కటి ఔషధం ఉంది, తెలుసుకుందాం. ఒక లీటర్ మంచినీటిలో అశోక మాను బెరడు, దీన్ని ఒక 100 గ్రాములు నలగొట్టి వేయండి. 1/2 లీటర్ కషాయం మిగిలే వరకు మరగబెట్టండి, వడపోసుకోండి. స్టవ్ మంచి దించి దాన్ని 2 భాగాలు చేయండి, ఉదయం సగం, సాయంత్రం సగం మోతాదుగా తగినంత ఖండ చక్కెర కలిపి తాగుతూ ఉండాలి. దీంతో ఈ స్త్రీల తెలుపు, అలాగే ఎరుపు, నలుపు, పసుపు రంగులతో స్రవించేటువంటి బట్టంటి రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇదే కషాయం ఉపయోగిస్తుంటే ఈ జెనైటల్ పెయిన్, వల్వోడైనియా అంటారు, యోనిస్వల, అది తగ్గుతుంది. అలాగే యోని మంట తగ్గుతుంది. ఇంకా ఈ జెనైటల్స్కి సంబంధించినటువంటి, స్త్రీల జెనైటల్స్కి సంబంధించిన అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య, ఎక్కువగా ఋతుస్రావం అవుతూ ఉండటం, అధిక ఋతురక్తం, ఇలాంటప్పుడు కూడా ఈ అశోక ఉపయోగపడుతుంది. అశోక మాను బెరడు 80 గ్రాములు, అలాగే దేశీవాళి ఆవు పాలు 1/80 గ్రాములు, అలాగే మంచినీళ్ళు 320 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు ఈ చెక్కని కడిగి నలగొట్టి రసం తీయండి. ఆ రసం ఆవు పాలు నీళ్లు అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి నీళ్లు ఎగిరిపోయే వరకు మరిగించండి.
మిగిలిన కషాయాన్ని వాడు పోసుకొని మూడు మోతాదులుగా మూడు పూట్ల కొద్దిగా పటికబెల్లం కలిపి సేవించండి. ఇది సేవించేటప్పుడు కారం, ఉప్పు, అలాగే పులుపు, అలాగే మాంసం, అలాగే గుడ్లు, చేపలు ఇలాంటి పదార్థాలని ఎంత మాత్రం తీసుకోకూడదు. అంటే చప్పిడి పథ్యం ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తూ ఉంటే అధిక రుతురక్తం ఆగిపోతుంది, అంతేకాదు గర్భాశయం లోపల ఉన్నటువంటి ఇతర సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి. గర్భం రాని వంధ్యాస్త్రీలకి ఈ కషాయం తాగటం వల్ల గర్భాశయ శుద్ధి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య ఈ మెట్రోరేజియా, అంటే రక్తప్రదరం. దీనికి ఏం చేయాలో చూద్దాం. అశోక చెట్టు పూల రసం అర చెంచా, నాగకేశరాల పొడి అర చెంచా రెండు కలపండి. ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్లతోటి మెత్తగా నూరి వడపోసుకొని దానికి ఒక చెంచా కండ చక్కెర పొడి కలిపి మూడు పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ స్త్రీలకు ధారాపాతంగా రక్తం స్రవించడం అనే సమస్య ఆగిపోతుంది. ఇక వైట్ డిశ్చార్జ్, తెల్లబట్టు రోగం. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధం ఉంది, దీని తయారీని తెలుసుకుందాం. అశోక పూలు నీడలో ఎండించండి, అలా తర్వాత ఎండబెట్టిన తర్వాత దంచండి, పొడి చేసుకోండి. ఈ పొడి 100 గ్రాములు, అలాగే శంఖజీరా పొడి 20 గ్రాములు, అలాగే ఎర్ర జేగురు మట్టి 20 గ్రాములు. వీటిని పల్చటి నూలు బట్టలో వస్త్రగాళితం చేయండి. ఆ మెత్తరి పొడిలో ఖండ చక్కెర పొడి కలపండి, 250 గ్రాములు కలపండి. రోజు 2 పూట్ల 1 చెంచాడు పొడిని చల్లటి నీటితో కలిపి సేవిస్తూ ఉండాలి. దీంతో తెల్లబట్ట తగ్గిపోతుంది. ఇక స్త్రీలకి కొంతమందికి స్వప్న దోషాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం. బహిష్ఠ స్నానం తర్వాత పురుషుడితో సంభోగం జరిపినట్లుగా స్వప్నం వస్తే ఆ స్త్రీకి మర్మావయవాలు బలహీనపడతాయి, దాని ప్రభావం జీర్ణశక్తి మీద పడుతుంది, నడుము పట్టు తప్పిపోతుంది, అలాగే మలబద్ధకం కలుగుతుంది, అలాగే వాయు ఉదరంలో ప్రవేశిస్తుంది, దీంతో మిథ్యాగర్భం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అశోక చెట్టు పూలు, అలాగే గులాబీ రెక్కలు, నాగకేశరాలు, అలాగే ఆరె పువ్వు, అలాగే పొంగించిన పటిక పొడి, శతావరి చూర్ణం, అలాగే దూరగా వేయించిన సోంపు గింజల పొడి సమాన భాగాలుగా ఇలాగ అన్నింటినీ కలిపి పల్చటి నూలు బట్టలో వస్త్రగాళితం చేసి ఆ మొత్తం చూర్ణానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిల్వ చేసుకోవాలి. పూటకి అర చెంచాడు పొడిని, ఇది మోతాదు అర చెంచాడు, 2 పూట్ల చల్లటి నీళ్లతోటి సేవిస్తూ ఉండాలి. దీంతో స్వప్న దోషం వల్ల కలిగినటువంటి ఇబ్బందులు, అంటే సకల అనారోగ్యాలు కూడా అంతరించిపోతాయి మహిళలకి. ఇక క్షయదగ్గు ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, దీనికి ఏం చేయాలో చూద్దాం. అశోక చెట్టు వేరుపై బెరడ్ని దంచండి, పొడి చేసుకోండి, జల్లించండి, నిల్వ చేసుకోండి. పూటకి 1-2 గ్రాముల మోతాదుగా ఈ పొడిని 1 కప్పు మేకపాలతో కలిపి సేవిస్తూ ఉండాలి. దీంతో క్షయదగ్గు తగ్గిపోతుంది. ఇక కొంతమందికి థ్రెటెండ్ అబార్షన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, గర్భస్రావం రాకుండా ఏం చేయాలో చూద్దాం. అశోక పూల చూర్ణం 10 గ్రాములు, అలాగే అశోక మాను బెరడు చూర్ణం 10 గ్రాములు, అలాగే లొద్దుగు పట్ట చూర్ణం 10 గ్రాములు, గులాబీ పువ్వుల చూర్ణం 10 గ్రాములు ఇలా కలిపి నిల్వ ఉంచుకోండి. ప్రతి 3 గంటలకి కూడా ఒకసారి 1-3 గ్రాముల చూర్ణాన్ని చల్లటి నీళ్లతోటి 3 లేదా 4 సార్లు తాగిస్తుంటే ఈ థ్రెటెండ్ అబార్షన్ సమస్య, అంటే గర్భస్రావం అనేది ఆగిపోతుంది. ఇక మరి సంతాన ప్రాప్తికి ఏం చేయాలి? ఒక మంచి ఔషధం ఉంది, దీన్ని తెలుసుకుందాం. అశోక చెట్టు పై బెరడు 5 కేజీల మోతాదుగా తెచ్చుకోండి, కడగండి, నలగొట్టండి, దానికి 12 రెట్లు నీళ్లు పోయండి, 1 రోజు నానబెట్టండి. తర్వాత 4వ వంతు కషాయం మిగిలే వరకు మరగబెట్టండి. తర్వాత వడపోసుకొని దానికి ఆ ఫిల్టరేట్కి పాత బెల్లం 10 కేజీలు, కరక్కాయ బెరడు పొడి, అలాగే తానికాయ బెరడు పొడి, అలాగే ఉసిరి బెరడు పొడి, అలాగే మాని పసుపు, నల్ల జీలకర్ర పొడి, తుంగగడ్డల పొడి, చొంటి పొడి, అలాగే ఎర్ర చందనం పొడి, తెల్ల జీలకర్ర పొడి, అడ్డసరపు ఆకుల పొడి, అంటే ఎండబెట్టి పొడి చేసినటువంటి పొడి, అలాగే మామిడి జీడి పొడి, అలాగే కలవరేకుల పొడి, 1 50 గ్రాముల చొప్పున కలపండి. ఆర పువ్వుల పొడి ఏమో 1/4 కేజీ అందులో వేయండి. కొండపైన మూకుడు పెట్టి గాలి పోకుండా మట్టి బట్టతోటి సంధిబంధనం చేయండి, 4 రోజులు నిల్వ ఉంచండి. తర్వాత తీసి పైన నీరు తేరుతుంది, ఆ పై తేట నీరు వడపోసుకోండి. ఇదే అశోక రసాయనం.
పూటకి ఒక 20 మిల్లీలీటర్లు అంటే 20 గ్రాములు చొప్పున ఈ రసాయనాన్ని 2 పూట్ల సేవిస్తూ ఉంటే స్త్రీలకు సంబంధించినటువంటి సమస్త జన్నవాల రోగాలు, అలాగే గర్భాశయ రోగాలు, అలాగే బైస్ట్ వ్యాధులు అన్నీ కూడా హరించిపోతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. చూసారా, ఇలాగా ఈ అశోక చెట్టును ఉపయోగించి అనేక ఆరోగ్య లాభాలు పొందొచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైనటువంటి మూలిక ఔషధం గురించి, దాని మూలిక మర్మాల గురించి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.